సమంతా నాగచైతన్య విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇప్పటి వరకు శామ్ మాత్రమే కొన్ని సందర్భాల్లో పరోక్షంగా డివోర్స్ గురించి స్పందించినప్పటికీ చైతు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక ఇటీవల కస్టడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా విడాకులపై చైతు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ అంటే టక్కున గుర్తొచ్చే జంట అక్కినేని నాగచైతన్య సమంత. నాలుగేళ్లు ప్రేమాయణం తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల సమీక్షంలో 2017 అక్టోబర్ 7న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే ఉండేది. అయితే అకస్మాత్తుగా తామిద్దరం విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ జంట. 2021లో తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వీరిద్దరూ విడిపోయి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. కానీ వీరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇప్పటి వరకు శామ్ మాత్రమే కొన్ని సందర్భాల్లో పరోక్షంగా డైవర్స్ గురించి స్పందించినప్పటికీ చైతు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక ఇటీవల కస్టడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా విడాకులపై చైతు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమంతతో గడిపిన రోజుల్ని చాలా గౌరవిస్తానని, ఆమె చాలా లవ్లీ పర్సన్ అని తన మాజీ భార్యపై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు అంటూ కామెంట్స్ చేశాడు. చైతు కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన ఇన్స్టా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. తను ఇన్స్టాలో మనమంతా ఒక్కటే, కేవలం అహంకారం భయాలు మనల్ని దూరం చేశాయి అంటూ ఓ కొటేషన్ను షేర్ చేసింది. చై కామెంట్స్ అనంతరం శామ్ ఇలా పోస్ట్ చేయడంతో ఇప్పుడు వీరిద్దరు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం గౌరవం ఉన్నాయని, కానీ మధ్యవర్తుల కారణంగా వచ్చిన మనస్పర్తలు ఈ గోల వల్లే వీరు విడిపోయారంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.